ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని చాక్తో చీల్చుకుందాం. ఇలా చాక్తో గాడ్ పెట్టుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండి తీసుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం వాము. కొంచెం ధనియా పౌడర్. కొంచెం సోడా. సాల్ట్. కొంచెం కారం. మొత్తం కలుపుకుందాం. అన్నీ కలిసేలాగా కలుపుకుందాం కదా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుందాం. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. పిండి రెడీ అయింది. పిండి బజ్జీలు మంచిగా రావాలంటే పిండిలో కొంచెం వేడి చేసిన ఆయిల్ వేయాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి రెడీ అయింది. బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు మంచిగా రావాలంటే బజ్జీలలో కొంచెం సాల్ట్ ఇలా రాసుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నిట్లలో పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఇందాక మిర్చిని మొత్తం ఇలా ముంచుకొని కొసలు ఇలా గీరుకొని ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ అలాగే వేసుకుందాం. రెండు వైపులా మంచిగా కాల్చుకుందాం. మంచిగా కాలిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకుందాం. మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యాయి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.